ఎందుకు నాన్న ఇంట్లో అమ్మ ఉన్నప్పుడు ఎందుకు అన్ని మీ అమ్మ దగ్గర దొరకు వాళ్ళని చూసినా నాకు భయం ఉండదు కానీ కలిసి పక్క పక్కనే బతుకుతున్నారు చూడు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది అప్పటి నుంచి నాకు కాబోయే వాడికి నా దగ్గర అన్నీ దొరకాలి వాడి దగ్గర నుండి కూడా నాకు అన్నీ దొరకాలి అని అనుకుంటూ పెరిగాను నా మొగుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని నేననుకుంటే మా నాన్నేమో ఎవరినెవరినో చూపించి పెళ్లి చేసుకోమని ఒకటే ఏడుపు 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 ఆ టైంలోనే నాకు కావాల్సిన ఒకడు దొరికేశాడనుకున్నా తర్వాత అర్థమైంది తొందరలో నేను కూడా దొరికిన షూ వేసేసుకున్నాను మా నాన్న అన్నది నిజమేనేమో మేబీ అందరిలా ఉండకపోవడమే నా ప్రాబ్లం ఒక నవ్వురాని జోక్ చెప్పనా నవ్వురాని జోకా ఓ బావి నిండా కప్పలున్నాయి కొన్ని కప్పలు పైన చూసాయి రౌండ్ గా ఆకాశం కనపడింది పైనేదో ఉందే పైనేదో ఉందని ఉత్సాహంగా ఎగరడం మొదలుపెట్టే కిందున్న కప్పలు పైనేవీ లేదు పైనేవీ లేదు పైనేవీ లేదు అని చెప్తూనే ఉన్నాయి ఇది విని 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 ఎగురుతున్న కప్పులన్నీ కిందికొచ్చాయి కానీ ఒకటే కప్ప ఎగురుతూనే ఉంది ఎందుకో తెలుసా ఎందుకు అది చెవిటి కప్ప నవ్వురాదన్నా జోక్ అవ్వలేదు ఆ చెవిటి కప్పకి వినపట్టం మొదలైంది పైనేమీ లేదు పైబట్టే అందరం కలిసి పక్క పక్కన ఇలా హ్యాపీగా ఉంటున్నాం అది అర్థం కాకే పెళ్లికి ఎలిజిబిలిటీస్ ఉన్నా కన్ఫ్యూజ్ అవుతున్నాం అర్థం కాంది మీకేనా కాపురానికి వేరే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అలా ఉంటే నా కూతురి పాటికి నీ పక్కనే ఉండాలిగా ఏది వస్తుంది రాదు వస్తుంది రాదు వీడిని నన్ను కలవబోతుంది గుర్తుంద పేరు హర్ష మూడు రోజుల పెళ్లి వాడికి ఎంగేజ్మెంట్ పెట్టుకుని అప్పుడు నన్ను వచ్చి కలిశాడు ఇప్పుడు పెళ్లి పెట్టుకుని నిన్ను వచ్చి కలిశాడు అసలు తిన్నగా రాడా వీడెప్పుడు అయినా వీడి దగ్గరే నీకు అన్ని దొరుకుతాయని నమ్ముతున్నాను నిజే సర్దుకుపోయి బ్రతుకుతున్నామని అర్థమైపోయింది ఇంకేదో దారి ఉందన్నావుగా అది చెప్పి చావచ్చుగా అది చెప్తే అర్థం కాదు ప్రూవ్ చేయాలి అది ప్రూవ్ చేయాలంటే నా పక్కన విభా ఉండాలి
ఇన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదంటే తను మళ్ళీ హర్ట్ అయి ఉంటుంది. తను హర్ట్ అయితే వచ్చి మాంపైన జోకులేస్తుంది. అది జరగలేదు కాబట్టి నాకు ఇంకా హోప్ ఉంది. సరే మాకు టైం అవుతుంది, పక్కనే పెళ్లికి వెళ్తున్నాం, నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు. ఎవరి పెళ్లికి బ్రదర్? మేఘ హర్ష. మేఘ నీకేమవుతుంది? నా కజిన్ బ్రదర్. నువ్వు? నేను హర్ష బ్రదర్. ఏంటి ప్రాబ్లము? మేఘాన్ చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? చోకొట్టి పడుకోబెట్టాను, ఊకొట్టి లేపాను, ఎప్పుడేటప్పుడు మ్యాగీ నూడిల్స్ పెట్టాను. ఇంకా ఆపరా? ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఐ నీడ్ ఎ షోల్డర్. ఫర్ ద ఫస్ట్ నార్త్ షోల్డర్ ఐ వాంట్, బట్ రే వెన్ నథింగ్ ఇస్ అవైలబుల్ గో ఫర్ ది రీచబుల్. కమ్మా. నీకు విభా తెలుసా? అరే తెలియకపోవడం ఏంటి? ఎంత పెద్ద స్టాండప్ కమీడియన్, పెళ్లికి సంగీతులని చాలా బోరింగ్. దిస్ టైమ్ ఇట్స్ స్టాండప్ టైమ్. కమ్ ఆన్ గెట్ రెడీ. ఏంటి బావ ఇది, ఆపేలు రావడం ఏంటి? షో చేయడానికి వచ్చింది, నవ్వించి వెళ్ళిపోతుంది. నవ్వించకపోయినా పర్వాలేదు, నవ్వుల పాలు చేయకపోతే చాలు. హర్ష, విభా బాగా హర్ట్ అయి ఉంటుంది, ఇప్పుడు ఎలాంటి జోక్స్ వేస్తుందో ఏంటో. ఆ జోక్లు నీ మీద మాత్రం వేయకూడదు అని కోరుకుంటున్నా. ఇండియన్ హిస్టరీలో, జియోగ్రఫీలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం పెళ్లిలో స్టాండప్. This is Vibha. Congratulations to the bride and groom. Thank you. మా బతుకు బస్ స్టాండ్ అవ్వకుండా కాపాడేదే మొగుడు పెళ్ళాల జోక్స్. అమ్మా తల్లి, మామి జోకులు వద్దమ్మా. అరే వద్దమ్మా. వద్దా? వద్దు. సరే నా గురించి చెప్తా. నా లైఫ్ లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుబ్బు. మా నాన్న మీరు అనుకున్నది కరెక్టే, తన పేరు సుబ్రహ్మణ్యమే. కానీ నా కథ వింటే సుబ్బు అని పిలవడమే ఎక్కువ అని మీరే ఫీల్ అవుతారు. రీ అంత టార్చర్ పెట్టాడు. ఇదే మాట సుబ్బుని అడిగాను అనుకోండి, వీడొద్దు వాడొద్దు అని నేనే టార్చర్ పెట్టానంటాడు. మరి పెళ్లి కొడుకుల్ని పేక ముక్కల్లా చూపిస్తూనే ఉన్నాడు. నేనేమో కింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 13 కార్డులు జోకర్లే, 13 జోకర్లనే చూపిస్తుంటే నేనేం చేస్తాను? కేంద్రా నింజా. అప్పుడొచ్చాడు నా రాజకుమారుడు. వద్రా బాబు అని నేను తిరుగుతుంటే కబుర్లు చెప్పుకుందామా కలుద్దాం అని నాకే తెలియకుండా నా నోట్బుక్ లో రాశాడు. సుబ్బు పంపిన జోకర్ అయ్యి ఉంటాడులే అనుకుని లోలాబాయికి ఎక్కా. వాడు చెప్పాడు కబుర్లు, రోజంతా టైమే తెలియలేదు. దిగాక తెలిసింది వాడు లోలావాడు కాదు, ఆ బుక్ లో రాసిన అవులాగాడు. సుబ్బు పంపిన వాడికి అంత బుర్ర ఉండదే అనుకుని దమ్ముంటే కలువన్నాను. వాడి సంగతి తేల్చేద్దామని రమ్మన్నా. పెళ్లి విషయంలో నాకున్న భయం పోవాలంటే యూ నీడ్ అ హోప్ అని నా కోసం పింక్ బలూన్ పెట్టాడు. హోప్ అంటే ఎంత బలంగా ఉండాలి, బలూన్ ఇచ్చాడు. అది ఆలోచించుకుంటూ సిటీ మొత్తం తిరిగాను. అప్పుడు తగిలాడు ఒకడు. చుట్టూ పొదలు, మనుషులు లేరు, వెన్నులో వణుకు మొదలైంది. ఏం కావాలరా అని అడిగితే
ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు. ఎలాగో ఎస్కేప్ అయ్యి ఇంటికొచ్చాను గాని వణుకు మాత్రం తగ్గలేదు. ఎవరితోనైనా మాట్లాడితే భయం పోతుందని కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వెతికాను. ఎవరికే చేయాలనిపించలేదు. సుబ్బుకి చేద్దామంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడేం పని నీకు అని మొదలెడతాడు. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోడు. సడన్గా ఒంటరిగా ఉన్నానని అనిపించింది. కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ని వందల పేర్లు ఉన్నాయని కాదు, అవసరమైనప్పుడు మన ఎమోషన్స్ని షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకడు ఉండాలి. అందుకే పెళ్లి చేస్తారేమో. అప్పుడు వచ్చింది మెసేజ్ వాడి దగ్గర నుండి, కామ్ డౌన్, యూర్ నాట్ అలోన్ అని. ఆ ఒక్క మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నిద్రపోయే వరకు జోజో పాడమన్నాను. పాడుతూనే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాను. కొన్ని సంవత్సరాలుగా మా నాన్న వల్ల లోపల పేరుకుపోయిన భయాలన్నీ ఒక చిన్న పిట్ట కథ చెప్పి అలా తీసేశాడు. కనిపించకుండానే ఒక కాపురం చూపించాడు. కలుద్దామనుకున్నా. మా నాన్నకి హీ ఈజ్ ద వన్ అని చూపించాలని వెయిట్ చేశాను. అంతలోనే మా నాన్న షాక్ ఇచ్చాడు, వాడికి పెళ్ళి అని. ఎప్పుడూ లేనిది నా కళ్ళల్లో కన్నీళ్ళు. వాడు నన్ను మోసం చేశాడని కాదు, ఎప్పుడో నేనన్న మాట పట్టుకుని వాడు నా కోసం వచ్చాడా. నా కోసం ఒకడు పుట్టుంటాడు అనుకున్నాను, కానీ నా మాటల్లోంచి ఒకడు పుట్టొచ్చాడా. పడిపోతున్న నన్ను నిలబెట్టడం కోసం అంత తాపత్రయపడ్డాడా. హోల్డ్ యువర్ స్మైల్ అన్నాడు. నా కోసం తన ఫ్యామిలీని ఒప్పించాలని ఒంటరిగా కష్టపడుతున్నాడా. వాడి గురించి తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు ఆగట్లేదు. ఇప్పటికిప్పుడు వాడిని హక్ చేసుకోవాలనుంది, కానీ వాడి హక్ నాకు ఈ లైఫ్లో దొరుకుతుందో లేదో తెలియడం లేదు. కథ మధ్యలో ఆపేస్తున్నందుకు క్షమించండి. ఆగో. ఆగాను, చెప్పండి. వెళ్ళి పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, ఎలాగైనా బతుకు. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. కానీ వెళ్లే ముందు అమ్మాయికి సారీ చెప్పేసి వెళ్ళు. చూడు మీగా, నీకు సారీ చెప్పాలా లేదా విభాన్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి తెలియాలా? ఆల్రెడీ విభాన్ నన్ను కలిసి అంతా నాకు చెప్పింది, నాకంతా అర్థమైంది, అందుకే తనను పిలిచాను. కానీ అంకుల్, మీకే హర్ష అంటే ఏంటో ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఎగ్జాక్ట్లీ, ఆ రోజు మీ అందరికీ అర్థమైనా చెప్దాం అనుకున్నాను, కానీ పక్కన అమ్మాయి లేదు రాదు అన్నారు. ఇవాళ అమ్మాయి వచ్చింది, ఇవాళ కూడా చెప్పకుండా వెళ్ళిపోమంటారే నాకు అర్థం కాదు. మీరేమన్నారు, కాపురానికి కావాల్సిన ఏకైక ఎలిజిబిలిటీ సర్దుకుపోవడమా? ఇంకొకటి ఉంది నాన్న, విభా మాటల్లో కనిపించిందే రొమాన్స్, అది అసలైన ఎలిజిబిలిటీ.
విమాన్ గర్ల్స్ ని మొదటి రోజే అడిగేసింది వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ మ్యారీడ్ లైఫ్ అని. నేనేదోలా ఏదేదో అనేసాను, లవ్ అని కూడా అన్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది లవ్ కన్నా గొప్పది రొమాన్స్ అని. నా లైఫ్ అంతా రొమాన్స్ తో నిండిపోవాలి. అంటే ఏంట్రా, మేము అంతా రొమాన్స్ చేయకుండా కాపురాలు చేసేస్తున్నావా, పిల్లలు కనేస్తున్నావా? మామయ్య మీకు ఎలా చెప్పాలి, మీకు ప్రేమ అంటే అర్థమవుతుంది, రొమాన్స్ అనగానే బూతులా మాట్లాడతారని నాకు అర్థం కాదు. రొమాన్స్ అంటే గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసి 10 నిమిషాలు ముగించే పని కాదు. రొమాన్స్ అంటే ప్రేమని చూపించడం. ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్లే, కానీ ఎంతమంది ఆ ప్రేమని చూపిస్తున్నారు? ఎరా, ఎవరు చూపించట్లేదని ఎట్లా అంటావు? మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఏంటి సార్, ఏంటి సార్, ఏంటి సార్, ఎలా చూపించారు? గిఫ్ట్ తెచ్చి తీసుకో అని టేబుల్ మీద పడేశారు అలానా? కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని మీరు పొంగిపోవడం కాదు సార్, దగ్గరికి వెళ్ళి ఆవిడ పొంగిపోయేలా ఇవ్వటంలో ఉంది ప్రేమను చూపించడం. అప్పుడు 10 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినా సరిపోతుంది. పెద్దవాళ్ళతో ఏంట్రా ఆ మాటలు, మాకు ఆ మాత్రం తెలీదా? మొగుడు పక్కనున్నంత సేపు కోట్లు సంపాదించు, లగ్జరీ కావాలంటారు, సంపాదించడానికి వెళ్తే నువ్వు పక్కన లేవంటారు. కాస్త ప్రేమని చూపించడం తెలిస్తే రెండిట్లో ఏదో లగ్జరీ అని తెలుస్తుంది కదా. లేదా అన్ని ఒక్కరి దగ్గర దొరకవని స్టేట్మెంట్లు ఇస్తారు. ఒకరి దగ్గర దొరకపోతే ఇంకెక్కడ దొరకదు సార్. ఇద్దరు సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుని ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నారు. ఆ బాధని ఎలా తీర్చాలని నేర్పించకుండా సర్దుకుపో సర్దుకుపో అంటుంటే ఎలాగో బ్రతికి చావు అన్నట్టుంది నాకు. నాకు అలా పక్క పక్కనే బ్రతకాలని లేదన్నా, నాకు నా వైఫ్ తో చాలా అంటే చాలా దగ్గరగా బ్రతకాలనుంది. అలా బ్రతకాలని తెలిసిన అమ్మాయి విభా, కాపురం పాత పడకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఒక గ్రేట్ రొమాన్స్ కావాలని తెలిసిన అమ్మాయి విభా, తన బాడీ తనది మాత్రమే కాదు వచ్చేవాడిది కూడా అని హెల్దీగా అందంగా ఉంచడంలో ఎంత రొమాన్స్ ఉంది. మొగుడు పక్కనే ఉన్నప్పుడు కబుర్లు పుడుతూనే ఉండాలని ఒక అమ్మాయి కోరుకోవడంలో ఎంత రొమాన్స్ ఉంది. నాకు సన్సెట్ ఇష్టం, ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ ఇంట్లో వెయిట్ చేస్తుందని ఆశ రేజ్ చేస్తుంది కాబట్టి. ఇలా ఆలోచించడం డర్టీ అయితే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి నానా. నువ్వేమన్నావు మావయ్య, పెళ్లి చేసుకోవడానిక ఉంచుకోవడానిక? ఉంచుకోవడానికే, దగ్గరగా ఉంచుకోవడానికి. ఇవన్నీ తెలియకే కోట్లో తలదించుకున్నాను. ఇప్పుడు తలెత్తి చెప్తున్నాను, నా కాపురం బాగుంటుంది, నాకు విభానిచ్చి పెళ్లి చేయండి. కాలు పట్టుకుని ఒప్పిస్తాడనుకుంటే మెడపట్టేసుకున్నాడేమిటి? అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, వెళ్ళి కబుర్లు చెప్పు, కౌగిలించుకో. కబుర్లు చెప్పుకోమంది.